నమస్కారం మాస్టర్ జీ.
ఏం చేస్తారంటే మన పిల్లలు కూడా తర్వాత మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే నేను పూర్తిగా నాకు కానీ సమర్పణ కానీ చెందారంటే మీకు ఒక పది జన్మల్లో జరగాల్సిన యొక్క డెవలప్మెంట్ని పది సంవత్సరాల్లో నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పాను. అంటే పది జన్మల్లో మనం జరగాల్సింది మీరు ఒకసారి నాకు ప్రార్థన చేశారంటే ఎట్టి పరిస్థితుల్లోని కూడా మిమ్మల్ని వదిలిపెట్టడం అనేది కొంత రాబాయని చెప్పాను. తర్వాత మీరు మనం ప్రేయర్ చేసినప్పుడు కూడా ఒకసారి ఆయన కళ్ళలోకి తీక్షణంగా చూసి కళ్ళు మూసుకొని లోపల ఏం జరుగుతుందో అర్థం చేయమన్నారు. ఏంటంటే అది ఏవేవో ఆలోచనలు వచ్చాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏమన్నా ప్రేయర్లో ఉన్నప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి. దాన్ని అరికట్టడం అంత ఈజీ కాదు. మన మనస్సును అరికట్టడం అనేది మనకు ఈజీ అని కావాలి కాదని చెప్పారు. అవి వచ్చేస్తున్నా సరే ఇవ్వేస్తున్నాయండి అవస్తున్నాయండి అని కూడా బాధపడకుండా మాస్టర్ గారు ఏం చెప్పారంటే నాకు సమర్పించండి, మీకు ఏదన్నా సరే నాకు సమర్పించి సంపూర్ణ శరణాగతి పడితే అవన్నీ తీసివాడిని కూడా నేనే చేస్తాను. అంటే మీకు వచ్చే ఆలోచనలు కానివ్వండి, మీకు ఏదన్నా కానివ్వండి, ఏదన్నా సరే నేను తీసేస్తానన్నారు. 12 జన్మల వరకు కూడా నిన్ను ఉద్ధరించే వరకు వదలన్నారు. నా కళ్ళల్లోకి చూస్తూ నెమ్మదిగా కట్ట మూసుకుని లోపల ఏం జరుగుతుందో గమనించమన్నారు. నన్ను ఒక్కసారి పిలిస్తే 12 జన్మల వరకు నిన్ను ఉద్ధరించే వరకు వదలను. అది మాస్టర్ గారు మనకి ఇచ్చిన వాక్యం. మాస్టర్ గారు ఈ కుంభ చైతన్యం అనేది 28,000 సంవత్సరాల క్రితం కూడా ఉన్నారు. అంటే 3,000 సంవత్సరాల నుంచి మనకు వస్తుందని తెలుసు. మాస్టర్ కుమార్ గారు చెప్పారు తీసుకున్న విధానంలో 28,000 సంవత్సరాల క్రితం కుంభ చైతన్యం కూడా వచ్చినారు. కుంభ చైతన్యం మళ్ళీ ఎప్పుడు నాకు అవసరమో మన యొక్క భూమి మీద ఉన్న జీవులకి అందరికీ జీవనాలు అందరికీ అవసరమో అప్పుడప్పుడు మహాత్ములు జన్మించడం మనం ఇప్పుడు ఫోన్ చేయడం అవన్నీ కూడా చేస్తారని చెప్పారు మాస్టర్ గారు. తర్వాత శిరిడి సాయిబాబా గారు ఒకసారి దేహం నుంచి బయటకు వెళ్ళి మళ్ళీ వస్తేనే మనం ఇలాగ మాట్లాడి ఇలా వచ్చారో అది అని అనుకుంటాం. మనం చెప్పుకుంటాం అంటే కాదు. మాస్టర్ గారు వాళ్ళ శిష్యులందరినీ ఇలా కూర్చోబెట్టి 18 సార్లు 20 రూపాయలు నేను ఒకసారి దేహం నుంచి బయటకు వెళ్ళిపోతాను, మళ్ళీ నేను వస్తాను, 20 రూపాయలు కావాలంటే మీరు నా నాడి పరీక్ష చేసుకోండి, డాక్టర్ తీసుకొచ్చి పరీక్ష చేయించుకోండి అని చెప్పి 18 సార్లు ఆయన దేహం నుంచి బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ రుజువు చేశారు. తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ భూమి మీద మీకు చావు అనేది పొందకుండా ఉండాలంటే, అంటే మరణం అనేది నాకు రాకుండా ఉండాలని ఎవరన్నా అనుకుంటే డబ్బీ స్ట్రీట్ లో ఉన్న నా అడ్రస్కి హిందూ బ్యాంకులో అనౌన్స్మెంట్ ఇచ్చారండి, రండి నేను ఎలా చేయాలో చెప్తాను, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను ఒక మీకు ట్రైనింగ్ ఇస్తాను, దానివల్ల మీకు తెలుసు మరణాన్ని ఎలా దాటవచ్చు అని. అంటే ఎంత ధైర్యం లేకపోతే మాస్టర్ సివిలియన్ గారు కాపులు వేస్తారు అడ్వర్టైజ్మెంట్. ఆయన అడ్రస్ కూడా ఇచ్చి రండి అని చెప్పి చెప్పారండి. తర్వాత మనం అందరం కూడా జనరల్గా అందరికీ కోపం వస్తుంది, ఇవన్నీ వస్తుంది రజస్ కారణంగా టెంపర్మెంట్ కోల్పోతాము. ఎప్పుడైతే టెంపర్మెంట్ కోల్పోయామో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే మనం ఏం చేస్తున్నామో మనకే తెలియని పరిస్థితి వచ్చినట్టు కానీ ఏదన్నా కానీ ఒకసారి కళ్ళు మూసుకుని నన్ను ధ్యానించుకుని మాస్టర్ గారు నాకు ఇలాగ జరిగింది అని నాకు సమర్పణ చేసుకుంటే నేను ఏం చేయాలో ఆ ఇన్వెస్ట్మెంట్ చెప్పి నేను చేస్తాను అబ్బాయిలు, ఇంకేం పర్వాలేదు అన్నారు. మాస్టర్స్ మనల్ని ఎలా రక్షిస్తారంటే ఒకసారి మేడం లావెట్ శ్రీధరు విన్నోర గృహంలో చేరారు చూడాలని చెప్పి ఆవిడ రష్యా దేశస్తురాలు ఆవిడ అక్కడి నుంచి మొత్తం
అనుజ్ఞ ప్రకారంగా భారతదేశానికి కూడా వచ్చి ఎల్లారా గుహల దగ్గర వెళ్ళిన తర్వాత అక్కడ గోడ దగ్గర తలుపులో కనబడితే వాళ్ళ తలుపులో ఉన్న లోపలికి వెళ్ళారు. గొడవ వెళ్ళిన తర్వాత ఆ లోపల దారి తప్పలేదు, ఎటు వెళ్ళాలో తెలియలేదు. గొప్పగా వెళ్ళిన తర్వాత చాలా సేపు తిరిగారు, ఒక గంట అరగంట వరకు తిరిగి 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 ఇంకేం చేయాలో అర్థం అవ్వక ఒకసారి కళ్ళపోసుకుని ఆయన గురువుని ప్రార్థించారు. ఇక్కడ చిన్న వెలుగు పడుతుంది పైన సూర్యుడు కానుకోడి చిన్న వెలుగులా కనబడుతుంది, అంటే చిన్న ఒక వన్ ఇంచ్ దాంట్లో వెలుగులా కనబడుతుంటే ఆవిడ బయట చూసి ఒకటే కనబడుతున్నాను బయట కళ్యాణ దారి నాకేం లేదు, ఏం ఎలా చిక్కుపోయానో మాస్టర్స్ పాపలో ఉన్నదేనో ఏం ఎలా అయిపోయిందని అంటే ఒకసారి గురుగారు తలుచుకున్నారు. ఒకసారి తలుచుకోగానే వెంటనే మాస్టర్ గారు వెలుగులా వచ్చేసి ఆయన కనిపించి అన్నారు. దాంట్లో స్పందీతో చిన్నపిల్లలు అసలు మీరు ఎలా వచ్చారు, చిన్న కర్మలో ఎలా వచ్చారంటే నేను ఎందుకు నా చేయబెట్టుకుని నేను తీసుకెళ్తాను కదా అన్నారు. అని చెప్పి ఒకసారి ఆశ్చర్యపోయింది. అయితే ఏం మాట్లాడతానని చెప్పి ఇలా చేయబెట్టుకుని ఆవిడ్ని కూడా ఆ యొక్క మన భౌతిక రూపాన్ని సూక్ష్మ దేహించిన మార్చేసి ఆ ఎక్కడైతే సూర్యుడు పంపించి కర్మంలో ఎలా బయటకు తీసుకెళ్ళిపోయి బయటకు తీసుకెళ్ళిపోయి ఒక నిలబెట్టారు. అంటే మాస్టర్స్ మనల్ని ఎలా రక్షిస్తారు మన కష్టంలో ఉన్నప్పుడు అనేది మేడం గారు ఆవిడ యొక్క ఈ గ్రంథంలో రాశారని చెప్పేసి మారుతి కుమార్ గారు చెప్పారు. తర్వాత మాస్టర్ గారి జీవిత చరిత్ర తెలుసుకుంటే మీరు మన మాస్టర్ సివిఎల్ గారు ఈ వెంకమ్మ గారిని వివాహం చేసుకున్న తర్వాత ఆవిడ్ని కూడా ఎలాగైతే ఈ యొక్క పరమగురువు చేస్తారో ఆవిడ యొక్క దేహాన్ని సూక్ష్మ దేహం కింద కారణ దేహం కింద మార్చి ఆవిడని మూర్తులకాలకు పంపించారంట మాస్టర్ సివిఎల్ గారు. పంపించి అంటే ఏ గ్రహాల్లో ఏం జరుగుతున్నాయి, ఏమేంటి గ్రహాలు ఏంటి, వాటి పరిస్థితి ఏంటి, ఏ గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయి, ఇవన్నీ కూడా చూసి ఆమె నోట్స్లు రాసుకున్నారట. ఆ నోట్స్లు రాసుకుని ఆ గ్రహాల యొక్క సరిదిద్దడానికే నేను వచ్చానని చెప్పారు. తర్వాత మాస్టర్ గారికి చందు అనే బాబు పుట్టిన తర్వాత ఆ కుర్రాడు చూడటం ఆయనతోటి ఆశ్చర్యంగా సంభాషించడం ఇవన్నీ కూడా వెంకట గారు చూశారట. ఒకరోజు మజిలిస్తే మాటగా బాపించిన కూడా పని పెట్టుకుంటే మజిలి తాగితే ఆయన తీసి తాగేస్తారట. అది ఆవిడ కంటిలో పడిపోయిందట. దేనికి ఇలా ఉన్నది అనేసి అయితే అది అంతలే అని చెప్పారట. తర్వాత హిమాలయాస్ నుంచి కూడా పరమగురు మాస్టర్ గారు సివి గారు ఆయన ఇంట్లో వచ్చి దక్షిణ కుంభకోణంలో ఇంట్లో వచ్చి మాట్లాడుకునేవారట. సంభాషణ చదువుకుంటే ఆవిడ బయట నుంచి వినేవారట. అంటే ఒకసారి ఎప్పుడు అడిగారట ఎవరెవరు వస్తున్నారో ఏం చేద్దాం అంటే అది ఎప్పుడు వస్తే నేను చెప్తాను లేదు కంగారు పడుతుంది ఇప్పుడు టైం వస్తుంది అది కూడా అని చెప్పి మాస్టర్ గారు చెప్పేవారట. అంటే ఈ విశ్వ ప్రణాళిక ఎలా జరగాలి ఏంటి దేని తర్వాత ఏం జరగాలి అనేది ఆయన ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన యొక్క ఆ యొక్క ప్రభావం వచ్చి ఆయన సరిగ్గా కుంభకోణంలో ఆయనకి యోగం వచ్చే సమయానికి ఆయన ముందుగానే కూర్చున్నారట. అంటే మా మొత్తం ఆయన ఈ టైంలో ఎందుకు కూర్చున్నారో ఆయన వేరే కోసం యొక్క కాంతి ఆయన మీద పడడానికి ముందుగా ఎలా కూర్చున్నారు అంటే ఆయన ముందే సంతృప్తిగా ఆయన తెచ్చిన ప్లానింగ్ మీరు మన జీవితం ఎలా ఉద్ధరించాలని. అందుకని ఆయన యోగ సమాధిలో ఉండగా అంటే కళ్ళు మూసుకుని కూర్చొని ఉండగా ఈ భూమి పక్క నుంచి హేలీ ప్రాపంచ హేలీ కామెంట్ వస్తుంటే ఆ యొక్క కాంతి వచ్చి ఆయన ఇంటి మీద పడడం ఒక్కసారి ఆ పెద్ద వెలుగు చూసి ఆ కుంభకోణంలో ఉన్న జనాలందరూ ఆశ్చర్యపోయారట. ఏంటి పెద్ద వెలుగు వచ్చిన తర్వాత పెద్ద శబ్దం కూడా వచ్చిందట. అంటే ఆయన ఇంటి మీద ఏదో పిడికి పడింది మాస్టర్ సివి గారు అయిపోయినా మీ ఫ్యామిలీ అంతా అయిపోయింది అని అనుకున్నారు. ఎప్పుడైతే ఆ హేలీ ప్రాపంచ యొక్క కాంతి ఆయనలో పడిందో అప్పటి నుంచి ఆయనలో ఒక దివ్యమైన కాంతి శరీరంలో ఎంత
సమయంలో ఆయన రోడ్డు మీద వెళుతుంటే అందరూ ఎంతగా చూసేవారు అంటే అదే వదిలేసుకుని వీళ్ళందరూ అంటే పర్మూరులు అందరూ అంటే వాళ్ళు శరీరం ఏంటంటే వాడడం రావచ్చు కూడా దాని కలకత్తాలో వాళ్ళ శిష్యులైన పెద్దలు ఆలకాట బియ్యం గుడి చెప్పి వాళ్ళిద్దరు పక్కన నడుస్తూ ఉంటుంటే కలకత్తాలో వెళుతుండాలి అక్కడ స్ట్రీట్లో కొట్టేసుకున్నారంట పత్రులు పొట్టాలో వేసుకుని వాళ్ళు అన్నారంట శిష్యులు ఇలా మనం ఈ పక్క రూట్లో వెళ్ళిపోదామా మేడమ్ అంటే అవసరం లేదు నాతో పాటు రండి వీళ్ళు భయపడతాడు మేడం నడుచుకుంటే వాళ్ళు ఎవరికాడో అప్పుడు పట్టాలు వేసుకున్న వాళ్ళు ఎవరికాడు అలా ఉండిపోయారట అలా నిలబడిపోయారు మనమైతే సినిమాలో చూస్తున్నాం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ తీరే చూస్తే ఇలా చిక్కేస్తే అందరూ అలా ఉండిపోతారు అలాగా వాళ్ళందరూ అలా ఉండిపోయారటండి మళ్ళీ వాళ్ళు కొంత దూరం వెళ్ళిపోతానే మళ్ళీ రంగా వెళ్ళి పెట్టుకోరు అంటే వాళ్ళ యొక్క ప్రజ్ఞ ఎలా ఉంటుందని అంటే రాజకీయ తీరి గారి యొక్క ప్రజ్ఞ ఎలా ఉంటుందంటే ఆయన వెళుతుంటే ఆ చుట్టూ కూడా ప్రభావితం అయిపోతారు గౌరవంతో వెళుతుంటే ఇంచుమించు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో మొత్తం అంతా కూడా ప్రశాంతత వాతావరణం అంత అంత పవర్ఫుల్ గా ఉంటారు. అంటే మాస్టర్ గారు జీవిత చరిత్రలోకి వస్తే మన చంద్రు అనే కుర్రాడు తన యొక్క కార్యక్రమం అయిపోయిందని నేను నేను వచ్చిన పని అయిపోయిందని నేను ఇంకా దేహం లేకపోయినా జీవితం చెప్తే చనిపోవడం జరిగిందట. అప్పుడు వెంకమ్మ గారు ఏంటి కురవాడ ఎంత జన్మైపోయిన ఇలాగ అయిపోయింది నేను ఇది ఎలాగోలాగా అబ్బాయిని తీసుకురావాలా అని చెప్పేసి మాస్టర్ గారిని వేడుకుంటే మాస్టర్ గారు అన్నారట వాళ్ళు ఏదో ఒక పని మీద వస్తుంటారు గురువులు వాళ్ళు వచ్చిన అయిపోతుంది మళ్ళీ వెళ్ళిపోతుంటారు మళ్ళీ నువ్వు ఇలా ఆడకూడదని చెప్తారు. లేదు లేదు తప్పుగా అంటే అప్పుడు మాస్టర్ గారు ఏం చేశారంటే మా చందుని మళ్ళీ సూక్ష్మలోకాల్లోకి వెళ్ళి ఆ యొక్క ఆత్మ మళ్ళీ తీసుకొచ్చి చందులో ప్రవేశపెట్టారు. అయితే ఆ అబ్బాయి మళ్ళీ పుట్టాడు. తర్వాత మళ్ళీ రెండోసారి మళ్ళీ నేను వచ్చిన పని అయిపోయాను మళ్ళీ నన్ను ఎందుకు పిచ్చారని అడిగాడు కదా ఆ యొక్క యోగి నేను చందు రూపంలో వచ్చాను అన్నమాట. అప్పుడు మళ్ళీ రెండోసారి ఏమైందంటే మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ అడిగేదానికి నేను పంపిస్తానని చెప్పేసి మాస్టర్ గారు ఏం చెప్తారంటే సుఖం గారిని ఆ భౌతిక దేహం నుంచి సూక్ష్మ దేహం కింద మార్చేసి ఆవిడ యొక్క సోల్ని పంపించారు ట్రైనింగ్ పంపిస్తే ఆవిడ బయటకు వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంత మాయ ఉంటుందనేది ఆ మాయని నేను తప్పించుకోలేదు కదా అందుకని కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారు. వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే మాస్టర్ గారు అసలు ఇది ఎక్కడికి వెళ్ళింది ఏం చేస్తుంది ఎంతవరకు వెళ్ళిందని చెప్పి అబ్జర్వ్ చేసి వెనక్కి వచ్చాడని చూసి ఆయన ఏదోటి ట్రాక్ అనే ఒక మంత్రం ఏదో చెప్పించి మళ్ళీ ఆమె పై పంపించారు. పంపించిన తర్వాత ఆడకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత చంద్రు యొక్క ఆత్మ కనపడిందా సో మాట్లాడిందట బాబు నువ్వు వచ్చా నేను నీ గురించి వచ్చా నేను తీసుకెళ్ళాక వచ్చానని చెప్పిందట. అయితే నువ్వు ఎవరో అని అడిగాడట అబ్బాయి నువ్వు ఎలా అంటావు నేను మీ అమ్మనే నేను తీసుకెళ్ళడానికి వచ్చాను నాన్నగారు నన్ను పంపించారు అని చెప్పిందట. ఏ జన్మలో అమ్మవి అసలు నాకు ఎంతమంది అమ్మవో ఎన్ని జన్మలో నీకు నాకెన్ని జన్మలో నీకు నాకు సంబంధం ఏంటి అని చెప్పారట. అంటే మనం ఒకసారి ఈ దేహం వదిలేసిన తర్వాత ఒకసారి మనం ఆత్మస్వరూపం కింద అయిపోయిన తర్వాత అంటే మనకి మన మనకున్న ఈ యొక్క ఈ బంధాలు ఇవన్నీ దేవుడు జన్మలో ఎక్కడ ఉంటామో ఏం చేస్తామో ఏంటో తెలియదు అంటే సామాన్యంగా జరిగేది. కానీ మహాత్ములకు కానీ గురువులకు కానీ వీళ్ళు మాత్రం ఉన్నప్పుడు మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఆ అనుయాయులందరూ కూడా 12 సంవత్సరాల వరకు నేను వదలని అడగదు ఇంకా మళ్ళీ 12 జన్మల వరకు సంవత్సరాలు కాదు 12 జన్మల వరకు వదలన్నారంటే మళ్ళీ వచ్చే జన్మలో కూడా మళ్ళీ ఎక్కడో మళ్ళీ మన జన్మ అంటే తీసుకుంటే మళ్ళీ పుడితే మళ్ళీ సీవీ గారు ప్రేర్ చేసుకుంటే మళ్ళీ ఉంటానని కదండి దాని అర్థం. నేను వదలన 12 జన్మల వరకునే ఒకసారి నా దాన్ని ప్రేర్ చేస్తానంటే ఎట్టి పరిస్థితుల్లోనే దాన్ని మాస్టర్ గారి నోటి నుంచి వచ్చిందంటే అది ఆ వాక్కు నూటికి 100 పడే ఎట్టి పరిస్థితుల్లోనే మీరు సందేహించాల్సిన అవసరం లేదని చెప్పి మాస్టర్ గారు చెప్పారు.
ఏంటంటే మనం అందరం అనుకుంటాం కదా ఈ కొండలిని ప్రచోదనం అవుతుంది, కొండలిని చేయండి అది ఇది ఇది అని అంటున్నారు కదా పెద్దలు. మాస్టర్ ఏం చెప్పారంటే ఒరే బాబు యోగం చేసి కొండలిని ప్రచోదనం చేసుకున్నారు అది ఇది అంటే నువ్వు అందరూ చేయలేవు, నేనున్నాను కదా నువ్వు నాకు ప్రేయర్ చేసి కళ్ళు మూసుకుని కూర్చున్నావు అంటే ఈ కొండలిని ప్రచోదనం చేసి నేను ఈ అంత మొత్తం కొండలిని ఉంటాడు నా భౌతిక దేహానికి అయితే ఎలాగైతే కొండలిని ఉన్నదో ఈ అంత కూడా ఒక కొండలిని ఉంటుంది. ఆ కొండలిని తోటి నేను యాకం చేసి ఎంత కొండలిని యాకం చేసి మొత్తం ఈ శక్తి ఉన్న దాంతో నేను మిమ్మల్ని అనుసంధానం చేస్తానని చెప్పారు. తర్వాత మాస్టర్ గారు ఏం చెప్పారంటే మనం అనుకుంటాం కదా ఈధర్ వర్కౌట్ అని మాస్టర్ గారు ఇచ్చిన మంత్రాల్లో ఈధర్ వర్కౌట్ అని అనుకుంటాం కదా ఈధర్ పేరు అని ఒక పేరు ఉంటుందండి. ఆ పేరు వరకు మనల్ని తీసుకెళ్ళి మాస్టర్ గారు అత్యంత అద్భుతపరమైన ఆనందాన్ని మనకు ప్రసాదిస్తారని చెప్పారు. తర్వాత మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే ప్రేయర్ చేస్తున్నప్పుడు మనసును అరికట్టరాదు, ఒకే భావంపై కానీ ఆకారంపై కానీ మంత్రంపై కానీ నిలబడాలి. అంటే మాస్టర్ గారు ఆకారాన్ని కానీ లేకపోతే భావాన్ని కానీ మంత్రం కానీ నిలబడతారండి. మూడు సార్లు నుంచి పనులు మోసుకుని నేను మీ మనసులో నాకు సాంస్కృతం చాలు అటుపక్క ఏం చేయాలో నేను చూసుకుంటాను. అప్పుడు మనకు ఏమవుతుందంటే మన శరీరంలోని ఒక విద్యుత్ ప్రవాహం లాంటిది ప్రవహిస్తుంది. అంటే నిజంగా మనకి ఆ అనుభూతి కలిగితే నిజంగా మనం ప్రేయర్లో ఆ స్టేజ్కి వెళ్తే దాని అందరికీ కనకపోవచ్చు. అది కలిగే వరకు మనం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళడం లేకని చెప్పారు మాస్టర్ గారు. ఒక విద్యుత్ ప్రవాహం అంటది అంతఃస్పర్శ కలుగుతుంది అంటే లోపలే ఒక స్పర్శ కలుగుతుంది. అదే ఈకే గారికి కూడా మాస్టర్ ఈకే గారు కూడా మొట్టమొదట సిరీ గారు ప్రేయర్ చేసినప్పుడు కూడా ఒకసారి ఆ విద్యుత్ ప్రవాహం కలిగి ఒళ్ళంతా కలుగుతుంది అని మాస్టర్ గారు రాశారు ఆయన జీవితం. తర్వాత ఈ యొక్క మన శరీరం ఏమవుతుందని అంటే పరిస్థితి శరీరంలో ఉన్నది ఈ జాత్యాలు కానివ్వండి ఇవన్నీ కూడా రోజు రోజుకి తగ్గిపోయి సహకెళ్ళి ఆరోగ్యకరంగా మన ప్రాణమయ శరీరము సువర్ణ జ్యోతి వలె నిలబడడం. అంటే మనం ఒక జ్యోతిగా అయిపోతున్నాం అంటే ఒక రకమైన కాంతి మన చుట్టూ వస్తుందని చెప్పేసి మాస్టర్ గారు తెలివిగా చెప్పారు. కనుక ప్రాణ శరీరమును నామోక్షరణ మన పరిశుద్ధ చేసినతో తయారవుతున్న అణువులు కూడా పరిశుద్ధం అయిపోతాయి. అంటే మన శరీరం అంతా కూడా అణువులు పైన కాబట్టి ఇవన్నీ కూడా పరిశుద్ధం అవుతారు కదా అబ్బాయిలు. మీరు అందు ఒకసారి ఇలా ప్రేయర్ అంటే ఆయన చెప్పింది ఏంటంటే ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి తప్పకుండా ప్రేయర్ చేసుకుంటున్నారండి. ఒకవేళ లేవలేకపోతే మంచం మీద ఉందన్నా సరే ఒకసారి తలచుకుంటారు చాలా ఈజీగా ఇచ్చేసాడే ఒకసారి మంచం మీద ఉన్నా సరే ఒకసారి 6 గంటలకి మనం తలచుకోండి. తర్వాత ఖాళీ అయినప్పుడు స్నానం చేసి బట్టలు మార్చుకుని బట్టలు వేసుకుని ప్రేయర్ హాల్లో కూర్చున్నా లేకపోతే దేవుడు కూర్చున్నప్పుడు స్నానం చేయండి అని చెప్పి స్నానం అంటే ఏంటంటే వాళ్ళ వయసును పెట్టుకున్నారు 70 సంవత్సరాలు అనుకుంటారు 70 నిమిషాలు చేయమన్నారు 40 సంవత్సరాలు అయితే 40 నిమిషాలు అలా చేయకుండా స్నానం అంటే ఏం చేయదు చెప్పాను కదా ఒకసారి తలుచుకున్నా తల్లి పోసుకొని కూర్చోవడం లోపల ఏం జరుగుతుందో అర్థం చేస్తాను 70 నిమిషాలు ఎక్కడ కూర్చోగలుగుతున్నాం మనం 15 నిమిషాలు మినిమం ప్రేయర్ చేస్తున్నాం మనం అంటే 15 నిమిషాలే మనం కాముగా ఉంటున్నాం. కానీ మాస్టర్ గారు ఏం చెప్పారంటే ఈ యొక్క మన పుట్టిన తర్వాత వచ్చి ఇవన్నీ కూడా మనకు వచ్చి బాధలు కానివ్వండి రోగాలు కానివ్వండి లేకపోతే ఇంట్లో సమస్యలు కానివ్వండి లేకపోతే ఏమన్నా కానివ్వండి అవన్నీ వస్తుంటాయి. అవి వచ్చిన తర్వాత వాటిని తట్టుకోగలిగే యొక్క కెపాసిటీ నేను నీకు ఇస్తాను అని చెప్పారంటే నీకు ఏది రిజర్వాలు చెప్తాను తప్పించి నువ్వేది కోరుకుంటావు ఇవ్వని చెప్తాను చివరిగా అంటే నీకు ఏది అర్హతో అదే ఇస్తాను తప్పించి నువ్వేది కోరుకుంటే అది ఇవ్వనన్నారు. అందుకే కొనుక్కొని మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే కొనుక్కొని మనం తప్పించుకోవడం చాలా కష్టం అంటే ఒక ఆళ్ళ అనుగ్రహం ఉంది బట్టే ఇవాళ ఇబ్బంది రాగాలి. వాళ్ళ అనుగ్రహం ఉండ బట్టే మన యొక్క మనస్సు ప్రచోదనం చేసి ఇక్కడ తీసుకురాబడింది లేకపోతే రాలేము. మామూలుగా ఇచ్చిపోతుంది గ్రహాలు ఎంత భయంకరంగా ఉంటుందంటే మాస్టర్ గారు చెప్పారు ఈ శని
నిర్గ్రహం యొక్క ప్రభావం ఏమవుతుందంటే ఎంత ప్రయత్నం చేసినా కదా ఆరోగ్యం పడతారు. అంటే లగ్నంలోంచిగానే శనిగ్రహం ప్రవేశిస్తుందంటే ఆ 2.5 సంవత్సరాల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బాగా పడుతూనే ఉండాలి. మనం పూర్వజన్మలో చేసుకున్న యొక్క ఆ సంస్కారంలో కానివ్వండి, మన పూర్వ కర్మ ఫలితంలో కానివ్వండి, ఆ 2.5 సంవత్సరాలు బాధపడాలి తీరాలని చెప్పి మా చెయ్యి కదా చెప్పారు. క్రితం కూడా ఒకసారి చెప్పాను, మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక పేషెంట్ వచ్చి ఈకే గారి దగ్గరకు వచ్చి వీళ్ళందరికీ తగ్గుతున్నాయి కదా వాళ్ళందరూ నాకు తగ్గిందన్నారు నాకు తగ్గిందన్నారు, నేను అప్పుడే మీ దగ్గర నుంచి సంవత్సరం నుంచి వస్తున్నాను, మీరు నాకు మందులు ఇస్తున్నారు మాకు ఎందుకు తగ్గట్లేదు అని మీరు నాకు సరిగ్గా మందు ఇవ్వట్లేదా అని నిలదీసింది అక్కడ వాళ్ళందరూ పక్కన ఉండగానే పక్క మామూలు గారు గురువు గారు వీళ్ళందరూ ఉండగానే అలాగేనమ్మా నేను నా పని మందులు ఇవ్వడమే మరి నీకు తగ్గుతుంది ఇస్తున్నాం కదా నీకు తగ్గాలనే కదా వాళ్ళేమో నా చుట్టాలు కాదు నువ్వేమో నా శత్రువు కాదు వాళ్ళకి ఎలా ఇస్తున్నానో నీకు అలాగే ఇస్తున్నాను నీకు తగ్గుతుందమ్మా ప్రయత్నం చేస్తున్నాం కదా మళ్ళీ ఇలాగే మరి ఓపి పట్టాలని చెప్పి అయిపోయాను అని చెప్పి పంపించారట. మాస్టర్ గారు ఏంటంటే అంటే అలా అన్నారంటే ఇంత క్రితం ఏం చేసుకోవాలంటే మన స్పేస్ టేకింగ్ తీసుకున్నప్పుడు ఏకాల పక్క టైం ఆఫ్ పక్క ప్లేస్ ఆఫ్ పక్క కూడా నోట్ చేసుకోవాలంట నేను పక్క 30 సంవత్సరాలు కదా దాన్ని బట్టి ఆయన క్యాలిక్యులేట్ చేసి ఆ లక్షణంలో ఒక చిన్న వెళ్తున్నా కదా ఒక సంవత్సరం అయింది ఇంకో 2.5 సంవత్సరాల వరకు ఆవిడ బాధపడాలి తప్పదు అలాగే మాటతో చెప్పినప్పుడు దుమ్ముపోతే చచ్చిపోతాను పెట్టి చచ్చిపోతాను అనుకోండి చచ్చిపోతానని చెప్పాడు అందుకే మాస్టర్ గారు ఎప్పుడు టెస్ట్లో ఎందుకు చేస్తారంటే మా గురువు గారు కూడానే ఏదో చిన్న ఉన్నారనుకోండి పేషెంట్లో చదువుతున్నారు ఏమంటే పర్వాలేదన్నారా థైరాయిడ్కి ఏమన్నా ఒప్పుకోయి ఇలా ఏదో వచ్చేసి చచ్చిపోతారా అది చేస్తారంటే చచ్చిపోతాడు ఆడలేడనే ఇలా బాబాయితో ఒప్పుకొని చచ్చిపోతాడు ఎందుకంటే ఒకసారి త్వరలో తెలియదనుకోండి అది త్వరలో తొలగిపోతుంది అది మామూలుగా ఉన్నప్పటికే చిన్నదొత్తేనే పుయ్యమొదలు అంటాం అటువంటి వాళ్ళకి క్యాన్సర్ అని తెలిసిందంటే క్యాన్సర్ పేషెంట్ దగ్గర నుంచి వాళ్ళు ఎక్కువ చెప్పేవారు ఎందుకంటే చాలా మంది క్యాన్సర్ పేషెంట్ మాట్లాడేటువంటి పేషెంట్ నేను చూశాను ఒక ఆవిడకి మాట్లాడారు మన గురువు గారు క్యాన్సర్ వచ్చి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి ఒక బ్రెస్ట్ పూర్తిగా రిమూవ్ చేశారు పూర్తిగా క్యామోథెరపీగా అన్ని ఇచ్చేసి అన్ని తగ్గిపోయింది అన్ని తగ్గిపోయినామా అని ఇక్కడ ఆవిడ పంపించారండి. ఆవిడ ఒక 7-8 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2వ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చారు మా డిస్పెన్సరీకి వచ్చినారు మాస్టర్ గారు నా పరిస్థితిలో ఉన్నా ఆవిడ మళ్ళీ అక్కడికి వెళ్ళిందండి డాక్టర్ గారు అమ్మా నీ వయసును బట్టి నీకు ఈ పరిస్థితుల్లో నీకు క్షేమ చెప్పి చేయడానికి వీల్లేదు ఏమి లేదుగా మందులు వేసుకుని వాళ్ళు వెళ్ళాల్సిందే అని ఏమి చేయలేము అని చెప్పారండి. మా గురువుగారు మాస్టర్ గారు దండం పెట్టుకుని ఆయన ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆవిడ కేసు మందే రిఫర్ చేయడం జరిగింది. ఇప్పటికే వస్తుందండి ఆవిడ బాగానే ఉన్నది ఆవిడ పనులు ఆవిడ చేసుకుంటుంది ఆవిడ చేసేటప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అది ఎలా తగ్గిందో ఏం తగ్గిందో ఎంత మాత్రం ఏంటో తెలిసి అక్కడికి ఎంత మానేశారంటే ఆవిడ చేసుకుంటుంది ఎలా పబ్లిక్ ఇస్ పాలిటీ. మాస్టర్ చంద్రమణి మాస్టర్ గారు భారతి కుమార్ గారు చెప్పారండి ఒకసారి మాస్టర్ ఈపీ గారు భారతి కుమార్ గారు ఒక కాన్ఫరెన్స్ జరిగారట కాన్ఫరెన్స్ చేస్తే ప్యారిస్ లో మనం చూస్తుంటే ఒక ఆవిడ వీళ్ళు ఉండడానికంటే మన ఈపీ గారు ఉండడానికి భారతి కుమార్ గారు ఇల్లంతా కూడా నీట్గా శుభ్రంగా చేసేసి కొత్త తప్పులు చేసి బెడ్షీట్స్ రెడీ చేసి పువ్వులు అవన్నీ కూడా వాళ్ళు నడిచేటప్పుడు వాళ్ళ ఇద్దరు వచ్చేటప్పుడు పువ్వులు అవి వేసి ఇంట్లోకి వచ్చేటప్పుడు అవన్నీ చేసి ఒక 10,000 పౌండ్లే అంత డబ్బు కవర్లో పెట్టి పుస్తకాల్లో పెట్టి అని పెట్టినారు. ఎందుకంటే వీళ్ళు ఏదన్నా కొనుక్కున్నారా ఏదన్నా తీసుకున్నారని ఇక గారు అన్నారట గొడవగాయ కుమార్ గారు చెప్పారు గౌరవమైన కుమారు తెలుగు మాస్టర్కి 10,000 రూపాయలు పువ్వులో పెట్టింది ఇవి మాస్టర్ గారిని నమ్ముకుంటే మనల్ని పువ్వులు ఇలా నడిపిస్తారా అని చెప్పారు. అంటే అప్పుడు ఆయన అన్నాడట మాస్టర్ గారు మిమ్మల్ని అయితే నడిపిస్తారేమో కానీ నన్ను ఏం నడిపించదు అది కదయ్యా. నేను చెప్పేది ఏంటంటే మన గురువుల్ని కానీ నమ్ముకుంటే వాళ్ళు అంటే ఆయన స్వయంగా చెప్పాడు నీకెందుకు నీకు
నీ చావు నీ పుట్టుగా కూడా నేను టేకప్ చేస్తానని చెప్పాను. నీ డెత్ కూడా నా కంట్రోల్ లో ఉంటుంది, భయపడకు. మాత్రమా చేయాల్సింది ఏంటంటే ఉదయం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి నాకు సమర్పించుకో. నీ డెత్ కూడా నా కంట్రోల్ లో ఉంటుంది, చచ్చిపోతానని భయపడు. నీ దేహాన్ని వదిలేస్తావు నాకు ఉంటావు, దాన్ని నేను నీకు రుజువు చేస్తాను అని మాస్టర్గా చెప్పారట. అందుకని మాస్టర్ గారు చెప్పింది ఏవో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం, ఇక్కడ ఇంకా ఎవరైనా మాస్టర్ సివి గారి గురించి ఏమన్నా చెప్తానంటే వచ్చి చెప్పచ్చు. చేసుకోవడం వల్ల వారికి ఉపయోగమో లేకపోతే మనకు ఉపయోగం సార్ ఆలోచిస్తే పుట్టిన రోజు కానీ లేకపోతే శుభకార్య కానీ చేసుకోవడం వల్ల పండుగ చేసుకోవడం వల్ల ఉపయోగం పునరంగీతం అవ్వడం అంటే మళ్ళా సఫిషియంట్ అలా చేసుకుంటే కొంత కాలానికి ఏ వస్తుంది చూడండి ఒక అర్థం మనం రావాలా పెడతాం రోజు మనం చూసుకుంటాం అలా ఎక్కువ అది ఏదో ఒక సర్టిఫికలైతే ఏదో ఒక రోజు అవసరం అలాగే మన శరీరం 49 శరీరాలతో అనుబంధం మనం అనుకుంటాం మన భౌతికదేహమే దేహం అనుకుంటాం మనం తెలియకుండానే 7 ప్లేన్స్ ఆఫ్ కాన్షియస్ ఉంటుంది. ఒక్కొక్క ప్లేన్ ఆఫ్ కాన్షియస్ లో మళ్ళా సబ్ కాన్షియస్ ఏడ్ ఉంటాయి, 7 ఈ సబ్ కాన్షియస్ లో అంటే మనం మనిషి ఏదో ఒక కాన్షియస్ లో ఉంటాం, 49 కాన్షియస్ దానిలోంచి మనం పురోగతి చెందగలమా చెందాలి అంటే మళ్ళా సమర్పణ చేసుకోవాలి, గురువు సమర్పణ చేసుకోవాలి, మన నమ్మిన ఆదర్శానికి సమర్పణ చేసుకోవాలి, మనం వెళ్తున్న మార్గం కరెక్టా కాదా, రేపు ఎక్కడ క్రియేట్ అవుతున్నామా చూసుకోవడానికి చేసుకోవాలి. అటువంటి అవకాశాన్ని ఇచ్చేది గురువులో ఉంటే లేకపోతే మాస్టర్ గారు ఏదైనా సరే ఒక స్కేల్ సంవత్సరానికి ఒక పాయింట్ ఉంటుంది, అది అదే మీకు ఎండింగ్ పాయింట్ మీరు ఈ పాయింట్ లో అంటే అంటే మీకు నమ్మిన ఆదర్శం సమర్పణ చేశారు అలా సంవత్సరం వచ్చినప్పటికీ మళ్ళా మీరు పునరంగితం అవి పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మనం ఎంతవరకు మనం ట్రావెల్ చేస్తాం, ఎంతవరకు మనం గౌరవంలో నిలబడగలం, ఎంతవరకు మనం అది పుంజుకోవడానికి అది పుంజుకోవడానికి దానివల్ల ఏమవుతుందంటే సంవత్సరానికి మనలో ఒక వికాసం జరుగుతుందా లేదా అని ప్రజలు చేసుకోవడానికి అందుకే మనం సాధారణంగా ఒక నది యొక్క పుట్టుక స్థానాన్ని చూసుకున్నట్లయితే చిన్నగా ఓటలో ఊరుతూ మన నమసక్యం కాదని ఎంత పెద్ద నది అవుతుందని కూడా మనకు నమసక్యం కాదు, కానీ అది పరిణామం చెంది వ్యాప్తి చెంది చెంది సాగడానికి అనుభవించే వెళ్ళదు. అది ప్రవహించిన ప్రతి స్థానాన్ని ఒక కీర్తి చెంది అలాగే మాస్టర్ గారు కూడా జీవితం కూడా సామాన్యమైన ప్రజలు అన్ని విషయాలు అన్నీ చెప్తారు చెప్పడానికి ఏం లేదు. కాకపోతే
పంచుకోదలుచుకోదలుచుకోదలుచుకోదలుచుకో అందరిలో ఒకే
ఒకే పరమాత్మ ఉన్నాడు, అందరిలో ఒకే జీవుడు ఉన్నాడు, వారి సంతోషం పడుతుంటే మనం కూడా సంతోషపడాలి. చక్కగా నా బోరణ భరించండి మీ అందరికీ నమస్కారం చేసి అబ్బాయిలు అసలు సివి గారే చెప్పారు సుఖం నా యొక్క యోగంలో మీకు సుఖం ఉండాలరా, అందుకే పొద్దున్నే ఇడ్లీలు తిని శుభ్రంగా నెయ్యి వేసుకుని కందిపడ వేసుకుని చట్నీ వేసుకుని శుభ్రంగా తిని కాఫీ దగ్గర కూర్చొని ప్రయోగం అన్నారు. మిగిలిన అంత చూస్తే ఉపవాసాలు ఉన్నారు అది ఇది అన్నారు, కానీ సివి గారు అవన్నీ లేకుండా మనకి చాలా చాలా ఫెసిలిటీస్ ఇచ్చారండి. అంటే ఏంటంటే మీరు మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తే చాలు రా అబ్బాయిలు. అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నదనుకోండి, భర్తను జాగ్రత్తగా చూసుకోవడం, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, అదే యోగం అని చెప్పారు. యోగం కర్మశ ప్రవర్తనం అంటే నువ్వు చేసే యొక్క పనిలో ఎంత ఈజీగా ఎంత కుశలంగా చేస్తావో అదే యోగం అని చెప్పారండి. తల్లి ఉన్నదనుకోండి తన పిల్లలకి సాధ్యమైనంత వరకు తీసుకొచ్చి అప్పుడప్పుడు ఇక్కడ కూర్చోబెట్టి అవన్నీ నేర్పడం వల్ల ఎప్పుడో ఒకప్పుడు వాడికి మళ్ళీ జీవితంలో ఎప్పుడో టైంలో లైఫ్ వెళ్తాడు. అందులో ఏం అనుమానం లేదు. మా నాన్నగారు చిన్నప్పుడు నన్ను పల్లెటూరులో ఉండేవాడు విలేజ్ లో. అంటే నేను ఆలోచించాను అక్కడ ఒక ఇంచుమించు నాకు ఒక 75 సంవత్సరం అంటే ఇంచుమించు నాకు అప్పుడు 5-6 ఏళ్ళ వయసులో ఉదయం తెప్పించుకుని తీసుకెళ్లేవారు. ఒక స్వామీజీ ఒక ఆయన ఉండేవారు శివాలయంలో చెప్పేవారు. ఆయన బంగారం కిరీటం పెట్టుకునేవారు, పెట్టుకుని ఏదేదో చెప్పేవారు. నన్ను తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టుకున్నాను. ఎందుకంటే ఈయన ఈ బంగారం కిరీటం ఏంటి, స్వామీజీ ఏంటి, గురేటి అని అలా చూసేవాడు. అలా తీసుకెళ్లి కూర్చోబెట్టి ఒకసారి జాతరలకు కూడా తీసుకెళ్లేవారు. జాతరలు అంటే తెలుసు కదండి, పోల పల్లెటూరులో జాతరలు అంటే డప్పులు వ్యవహారాలు అవి కొని పెట్టేవని చేసేవారు. అవన్నీ కూడా ఇంప్రింట్స్ అయిపోతాయి మన బ్రెయిన్ లో. అంటే మన కంప్యూటర్లో మనం ఏం చేసామో అది ఇంప్రింట్ అయిపోతుంది. వచ్చిన గొడవలు మన జీవితంలో మనం మంచి పని చేసినా మంచి ఇంప్రింట్ అవుతుంది, చెడ్డ పని చేసినా చెడ్డ ఇంప్రింట్ అవుతుంది. అందుకే మనం ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు కూడా మనకి ఈ ధ్యానంలో కానివ్వండి లేకపోతే ప్రశాంతంగా ఉన్నప్పుడు కానీ ఆ యొక్క అనుభూతిని ఒకసారి గుర్తు చేసుకోమన్నారు. అంటే ఆనందమైన సంఘటనలని గుర్తు చేసుకోవడానికి ఈశ్వరు వాసుదేవు అంట పాత అప్పుడు అలా చేశాను ఇలా చేశాను మా ఆవిడ ఇప్పుడు ఇలా తిట్టింది లేకపోతే ఈ ఇలా తిరిగాడు అవేమి గుర్తుపెట్టుకోవద్దాను. మంచి అనుభూతులనే గుర్తు చేసుకోమన్నారు. అంటే మనం ప్రేయర్ చేస్తున్నాం అనుకోండి, ఒకసారి కుంభకోణం మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చాం అనుకోండి, ఒకసారి సివి గారి కుంభకోణంలో ఆయన రూము, ఆయన ఫోటో, ఆయన పడుకున్న మంచం ఒకసారి మనసులో తలుచుకున్నాం అనమాట. తప్పేంటి, ఇంత మంచి విషయాలు తలుచుకోవడంలో తప్పలేదన్నారు. మహాత్ములు చాలా మంది ఏం చెప్పారంటే అసలు మీరు మంచి కళలు కనుకరా, అట్లీస్ట్ జీవితంలో మంచి కళలు కానీ హ్యాపీగా ఉండండి అన్నారు. కొంతమంది వస్తుంటారు నాకు రాత్రి అంతా నిద్ర పట్టట్లేదండి, కళ్ళు వస్తున్నాయండి, కళ్ళ బావులు ఎలా చుట్టేస్తున్నట్టు వస్తున్నాయండి, కళ్ళ నాకు ఎంత శవాలు వస్తున్నాయండి, ఆ శవాలు చుట్టూరా అని చెప్తున్నారు పేషెంట్లు. అందుకే మనం పడుకునేటప్పుడు ఏం చేయాలంటే మాస్టర్ గారికి సమర్పణ చేసి, మాస్టర్ గారు మీకు నేను సమర్పణ సంపూర్ణంగా సమర్పణ చేస్తున్నాను మాత్రము, మీరు నాకు ఇవాళ ఈ రాత్రి మీరే నాకు మార్గదర్శకం అయ్యండి, నన్ను నడిపించాలి మహాప్రభావం, ఒకసారి శరణాగతి చెంది కానీ మనం పడుకున్నామంటే అదే థాట్స్ వస్తాయి అక్కడ. అంటే గురువు దగ్గరికి వెళ్ళమో లేకపోతే ఏదో గుడికి వెళ్ళమో ఏదో టెంపుల్కి వెళ్ళమో మళ్ళీ ఉదయం లేచి తప్పుడు అంత ఫ్రెష్నెస్గా లేస్తామంట. అంతేగాని ఏదో టీవీ చూసుకుంటూ తర్వాత దెయ్యాల సినిమాలు చూస్తారు ఈ మధ్యన చాలా మంది పిల్లలు. ఏంటంటే ఇది రాత్రి రెండు కురికి పడుతుందండి అని చెప్పింది మన రామాయణి. ఏంటంటే దెయ్యాల సినిమా చెప్పుకున్నా అమ్మాయి చెప్తాను దెయ్యాల సినిమా చూడటం ఎందుకే అంటే మరి మీరు ఆపచ్చు కదా అంటే అది వింటలేదన్న మాట అండి. ఎందుకంటే పిల్లలు ఎవరో వింటలేదన్న మాటలు మనం చెప్పినంతగా అనేసి చివరి వదిలేస్తున్నారు. టైంకి తిండి తింటారా అంటే తింటలేదు, టైంకి పడతారా అంటే పడుకోవట్లేదు, ఈ సినిమాలు చూడద్దంటే చూడట్లేదు. మనం చెప్పడం వరకే, మనం ఏదన్నా సరే ఇలా చెయ్యండి ఇలా చెయ్యండి అని చెప్పడం వరకే కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయినా సరే మన ప్రయత్నం మొదలకూడదు అని చెప్పారు మాస్టర్. కొంతమంది ఉన్నారు అనుకోండి, ఇప్పుడు మన విజయ్ ఉన్నాడు వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు, తర్వాత అప్పుడప్పుడు ఆదివారం తీసుకొచ్చి పుస్తకాలు ఏం చేయించడం సర్వే చేస్తున్నాడు అది ఇది అంటే ఏంటంటే వాళ్ళకి ఆ యోగం వండుబట్టి వస్తారు. వాళ్ళకు కూడా పూర్వజన్మలో ఆ యోగం వండుబట్టి ఆ కుర్రాడు వస్తాడు. తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసి తీరాలని చెప్పారు మాస్టర్ గారు. ఇప్పుడు మనం
పడుకోవాలనిపిస్తుంది సార్, ఎందుకు ఎందుకు వచ్చే శుభ్రంగా వెళ్ళాలి ఎందుకు అని అనిపిస్తుంది. మరి అయినంత కొంచెం విధులించుకుని వస్తున్నాం కదా, ఇప్పుడు ఇంతమంది వచ్చామంటే మనం ఏదో విధులించుకుని రాబట్టే వచ్చాం, లేకపోతే రాలే ఏమాత్రం బట్టకిచ్చినా సరే పడుకుంటామా ఏముంది. ఆ అక్కడైతే మనం ఇందులో చూసేద్దాం, అది ఆన్లైన్ లో వస్తుంటే కదా అక్కడ అక్కడ అది ఇది అని అలా కాకుండా కొంత మనం బద్ధకం వదిలించుకోవాలండి. కొంత మన ప్రయత్నం మనం చేసి తీరా, అందులో ఏమీ అనుమానం లేదు. ఎందుకంటే ఎవరికైనా ఒంట్లో పోకపోతే మరి మనం మందేసి ఉన్నాం కదా, అంటే నాకు ఇలా ఉన్నారు నా పరిస్థితి అది ఇది అని వచ్చి మరి మన ఒంట్లో బాగోకపోయినా కాళ్ళకి వచ్చినా దెబ్బ తగ్గినా మందేసుకుంటాం అంటే మాస్టర్ గారిని మనం ఆహ్వానించుకొని మన హృదయంలోకి ఆహ్వానించుకొని ఆయనకి సబ్మిట్ చేసుకోవడం వల్ల మాత్రమే మనకి ఆనందము కర్మ నియంత్రణ చేస్తారు. ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పారు కదండి, కొత్త రహిత తారక రాజయోగం, మీ ప్రొత్త అంతా కూడా ఏం చేస్తారంటే నేను రహితం అంటే నియంత్రణ చేస్తాను అని ఎవరు చెప్పారంటే నాకు తెలిసినంత వరకు ఇలాంటిది ఎక్కడా లేదని చెప్పి పార్థి కుమార్ గారే చెప్పారు. అంటే అనేక గ్రంథాలు చదివాను, అనేక పుస్తకాలు చదివాను, అనేక శాస్త్రాలు చదివాను, అయినా సరే మాస్టర్ గారు ఇచ్చిన యొక్క పాత్ర దీనికి మించిన పాత్ర లేదని చెప్పేసి పార్థి కుమార్ గారు చెప్పారు. ఆయన 204 నుంచి ఇస్తున్న గురు పూజల్లో మాస్టర్ సివివి గారి గురించి ఆయన చెప్పిన లెక్చర్స్ అన్ని కూడా వెబ్సైట్ లో ఉన్నాయి. ఆయన దాంట్లో అప్పుడప్పుడు కూడా మీరు వినవచ్చు. ఎందుకంటే మనం అయిపోతుందండి, మాస్టర్ గారు ఈకే గారు ఏం చెప్పారంటే ఒక అబ్బాయి ఒక సంవత్సరం అయ్యింది బర్త్డే చేసుకున్నాను అని సంతోషంగా గెంతులేయడం కాదుగా, ఒక సంవత్సరం నీ బర్త్డే అయిందంటే ఒక అడుగు చాలు పడిన దగ్గర వెళ్ళిపోతానని గుర్తు పెట్టుకోమంటారు. అంటే దగ్గర పడిపోతుంది టైం అబ్బాయి అప్పుడు మీకు తెలుసా 70 సంవత్సరాలు దాటిన ఓన్లీ 7% ఉన్నారండి భారతదేశంలో. అంటే మొత్తం జనాభాలో 131 కోట్ల మందిలో 7% ఉన్నారట, మిగిలిన వాళ్ళందరూ 70 లోపే దేహం దాటినారు. ఎవరో కానీ 70 దాటి ఉండడం లేదు. 80 దాటిన వాళ్ళు ఇంకా గ్రేటు, 90 దాటిన వాళ్ళు ఇంకా గ్రేటు. మొన్న మధ్య మోడీ గారు చూపించారు ఎవరో ఒక ఆయన 100 సంవత్సరాలు దాటి ఉన్నాడు. ఆయన ఇప్పటికీ యాగాలు ఆసనాలు అవి ఇవి వేసేసి అవన్నీ చేసేస్తున్నాడు మహానుభావుడు. అంటే ఏంటి, మన యొక్క జీవిత విధానాన్ని కానీ ఒక సిస్టమేటిక్ గా కానీ నడుపుకున్నాం అంటే మన ఆరోగ్యం బాగుండాలి కాకుండా మన లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది. తర్వాత మాస్టర్ గారు చెప్పింది ఏంటంటే ప్రతిదీ అనుభూతిగా తీసుకోమన్నారండి. స్నానం చేయడం ఒక అనుభూతి, ఫోన్ చేయడం ఒక అనుభూతి, నిద్రపోవడం ఒక అనుభూతి, మంచి పుస్తకం చదవడం అనుభూతి, అన్ని ఆనందంగా హ్యాపీగా ఉండడం ఉండమని చెప్పారు మాస్టర్ గారు. మీరు ఆనందంగా మీ పిల్లలతోటి మనవలతోటి అందరితోటి సుఖంగా ఉండి నవ్వుతూ ఉండి పొద్దున్న సాయంత్రం ఒకసారి నన్ను తలచుకోవాలి దాన్ని సంగతి నేను చూసుకుంటాను అంటే మన నమ్మకం వచ్చిన గొడవ ఏంటంటే 50-50 ఉన్నాం, చేస్తారా చేయలేదు నవ్వుతారా లేదా అనడం వల్లనే మనకి అంత రిజల్ట్స్ రావాలని. ఎవరైతే పరిపూర్ణంగా గురువుకి పూర్తిగా 100 రూపాయలు సమర్పణ చేసుకుంటారో ఆయన ఖచ్చితంగా మన వెంటే ఉంటాడేటండి అని ఆయన వాగ్దానం చేశాడు మాస్టర్ శ్రీదేవి గారు. ఆయన ఆఖరిలో ఆయన దేహం వదిలేసేటప్పుడు శుక్రగ్రహం యొక్క వంకరలు ఆయన సరిదిద్దడానికి వచ్చాను, నేను దీన్ని సకమే చేశాను, మిగిలిన సకం అంతా కూడా తర్వాత చేస్తాను, అన్యాయం చేత కూడా చేయిస్తాను, ఇవన్నీ కూడా మీ అందరినీ ఉద్ధరించడానికి మాత్రమే నేను దేహం వదిలేసినా కూడా నేను ఉంటాను కదా, నేను మీ అందరినీ కూడా ఉద్ధరిస్తానని చెప్పేసి మాట ఇచ్చారండి. అందుకని మనం ఏంటంటే మనం ఉదయం సాయంత్రం 4 గంటలకి లేవగలిగితే లేవంటే, లేవలేకపోతే సాయంత్రం ఎలాగే అందరికీ వీలు ఉంటుంది, ఎందుకంటే అందరూ లేచేటో 6 గంటలు పడతాం. ఉదయం పూట లేవలేకపోయిన కూడా ఒక్కసారి మాస్టర్ గారిని మనసులో అనుకోండి, నేను ఇవాళ ఉదయం 6 గంటలకు వచ్చాను మాస్టర్ గారు తలుచుకోవాలని ముందు రాత్రి పడుకునే కదా అనుకుంటే కంపల్సరీ ఉదయం ఆ టైంకి ఏదో వెళ్ళిపోతుంది. ఒకసారి ఆయన నామాన్ని స్మరించుకోండి, ఆయన రూపాన్ని స్మరించుకుని కళ్ళలో చూస్తూ మన హృదయంలో ఆయన ఉన్నట్టుగా భావించి ఆయన నమస్కారం పెట్టుకోవడం వల్ల మనందరికీ ఆరోగ్యాలు బాగుంటాయి. ఎందుకంటే ఇప్పుడు రాను కలి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కలి ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే మనకి గురువు యొక్క వాళ్ళ యొక్క ఆశీస్సులు తప్పించే వేరే మార్గం లేదు. తప్పించుకోవడం కూడా అంత ఈజీ కాదు, ఎంత ఆనందంగా ఉండాలన్నా కూడా ఆలోచనలు వచ్చేస్తుంటాయి, ఏదో సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఒక గురువు యొక్క బాధ, ఆయన యొక్క పాద స్పర్శ, ఆయన యొక్క ఇదే చెప్పాను కదా ఇందాక మనం నమ్ముకున్న గురువు ఎప్పుడు కూడా మనం వెనకలే ఉంటాడట, పక్కనే ఉంటాడట, కూడానే ఉంటాడట.
ఇప్పుడు మనం పాపం ఎప్పుడు వీడినారని పిలుస్తానా అని ఎదురు చూస్తున్నారు. పోతే మనం పిల్లలు మర్చిపోతాం. ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ అంటే, ఇన్ని చేసి ఎంత చేసినా సరే మనకి అత్యంత భయంకరంగా కానీ కామగానే ఉన్నదంటే దాన్ని తప్పించుకోలేము. ఒక్కొక్కసారి ఒక ఉదాహరణ, కొన్ని కొన్ని ఉదాహరణ మనం మన జీవితంలో కూడా సన్నివేశాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. నేను చూసింది కూడా ఏంటంటే, జీవితంలో ఒకసారి గురువు గారికి ఒక వ్యక్తికి ఒంట్లో బాగోకపోతే డాక్టర్ అంటే జాయిన్ అయితే ఆయన చిన్న ఆపరేషన్ అండి, మేము 10 నిమిషాల్లో ఆపరేషన్ చేసి పంపించేస్తాను, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తే హాస్పిటల్కి వెళ్ళారు, జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆ లేదర్ ట్రీట్మెంట్లో ఒక చోట పెట్టాల్సింది పక్కన పడితే బ్లడ్ బ్లీడింగ్ అవడం ప్రారంభించింది. పూర్తిగా బ్లడ్పై మరియు చనిపోయే పరిస్థితి వచ్చేసిన తర్వాత పరిగెత్తుకుంటూ ఎంఆర్ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి అప్పుడు బ్లడ్ బాటిల్స్ అవి ఏవో రెడీ చేసాము. వెళ్ళి సరే ఇలా చెప్పాను, ఇలా జరిగిందండి అంటే మాస్టర్ గారు చెప్పారయ్యా గ్రహణానికి ముందునే ఆపరేషన్ పెట్టుకోవద్దని చెప్పారు. ఎలా జరిగింది ఇది? ఏదో మొత్తం మీద ఏదో అయిపోయింది కదా, పర్లేదు బాగుంటారు వెళ్ళి నువ్వు కూడా మాస్టర్ గారు దండం పెట్టుకున్నారు. తర్వాత చెప్పదొచ్చింది ఏంటంటే, మన కర్మ అంత బలీయంగా ఉన్నది అంటే ఆ టైంకి గుర్తుండదండి ఇది గ్రహణం. అంటే 5 నిమిషాలే అన్నాడు కదా వెళ్ళాడు ఆయన, 5 నిమిషాలే కదా ఆపరేషన్ వచ్చేయచ్చు అని వెళ్ళాడు. సరిగ్గా గ్రహణానికి ముందు కానీ గ్రహణ టైంలో కానీ అసలు ఆపరేషన్ పెట్టుకోవడానికి వీలేదు. మరీ ఎమర్జెన్సీ వస్తే అలాగే తప్పదు, కావాలని డాక్టర్ చెప్పాడే వెళ్ళి పెట్టుకున్నారు, ప్రాణం మీదకి వచ్చింది. అలాంటి సంఘటనలన్నీ కూడా మాస్టర్ గారు తప్పిస్తారంటే, మనం రోజు ప్రేయర్లో ఉండి కొన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన సంగతి గురించి చెప్తున్నాను, నేను పేరు చెప్పట్లేదు. మాస్టర్ గారు ప్రేయర్లో ఉండి కొన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన ఆయన కూడా మార్పు వచ్చేసింది, అనుభవించక తప్పలేదు. మరి నోటరైజ్ చేసేదన్నారంటే కొంత మనం అనుభవించక తప్పదు, గుర్తుపెట్టుకోండి. అనుభవిస్తేనే మనకు నోటరైజ్ అవుతుంది. లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నారు మీకు ఆ స్టోరీ, రామాషి దారిలో వెళ్తూ శిష్యుడితో అరే నా అంగుడు దించి కొంచెం పాలు కొట్టకరా అరే అని చెప్పాడు. ఏంటి నేను తంతగా మాట్లాడుతున్నాడు, మంచి చెప్పమంటాడు తాలి కట్టమంటాడేటని ఈ కొడ అనుకునే లోపల ఆలోచించి గురుగారు ఎలా అంటున్నారంటే 5 నిమిషాలు లేట్ చేశారు రాయి వచ్చి రామాషి కాలు మీద పడి రాసి దింపోయినాడు. అప్పుడు గౌరవ దించి పెట్టాడట. అప్పుడు అడిగాడట ఆయన, స్వామి మీకు ముందే తెలుసు కదా నాకు ఎంత 10 నిమిషాల క్రితమే చెప్పారు గుడ్డ నుంచి కాలు కట్టమని, మీరు కాలు పక్కకుండా దానిపోవచ్చు లేకపోతే ఆగిపోవచ్చు కదా, మీరు అలా ఎందుకు చేయలేదు అని. రావాలేదురా అబ్బాయి, అది పడాల్సింది పడి తీరుతుంది, నేను ఇక్కడ తప్పించుకున్నా సరే రేపన్నా వచ్చి పడుతుంది, అందుకనే ఏదో ఒకటి అనుభవించాలనుకుంటున్నానురా అని చెప్పాడు. అంటే రమణ మహర్షి లాంటి చెప్తే కర్మనే నేను వచ్చింది ఏదో అనుభవించేస్తానో అని అనుకున్నాడు. మనమెంత మన కెపాసిటీ అంత, మన లెవెల్ అంత, నాకు ఇలా అయిపోయింది, నా కొడుకు ఇలా అయిపోయింది, నా కాలు ఇలా అయిపోయింది, ఇలా అయిపోయింది, ఇలా ఇవన్నీ చెప్పుకుంటా మన బాధలన్నీ ఉన్నాను. నో బడి కెన్ చేంజ్ అండి మాస్టర్ గారు చెప్తారు, నో బడి కెన్ చేంజ్. ఓన్లీ గురువు ఒకటే కొంత తగ్గించాడు, కొంత పర్సంటేజ్ తగ్గితే పూర్తిగా తీసేస్తామని ఆయన అనలేదు. కొంత అనుభవించి తీరాల పూర్తి ఏంటంటే మన తెలివి కూడా తెలిసిపోతుంది. అంటే పెద్ద మీద ఒక ఆరు పోవాల్సిందో గోల్డ్ మీద రాయిపడి అది ఏదో తప్పుపడింది. అందుచేత మీ అందరికీ మాస్టర్ గారు చెప్పమన్నది ఏంటంటే, మన గురువు గారు కూడా ఈ యొక్క ఈ ఉత్సవాలు ఏదన్నా సీనియర్ గారు భర్తలు ఏమన్నా ఉంటే ఈకే గారి భర్తలు కూడా 11వ తారీఖు చేసుకుంటాం. మళ్ళీ మనం ప్రేయర్ ప్రవచనం ఉంటుంది ఇవాళ సాయంత్రం అక్కడ పార్వతీ కుమార్ గారి దగ్గర, అక్కడ కూడా ప్రవచనం ప్రేయర్ ఉంది. అక్కడ మాస్టర్ గారి యొక్క ప్రసాదాలు అవన్నీ ఉంటాయి. అవకాశం ఉన్న వాళ్ళు వచ్చి రాధా మండలంలో వచ్చి పాలు పంచుకోండి. అంతా మీరందరూ బాగా మేడం దీక్షితులుగా వెళ్ళారు అనుకోండి.